नमस्ते वेलकम टू आई न्यूज स्पेशल डिस्कशन हेल्थ एंड ब्यूटी मन हेल्थ एंड ब्यूटी भागंगा मनम एडिक्शन्स गुरिंची मनम तेलुसुकोबोतुन्नाम सो ई एडिक्शन्स अंटे एंटी एटुवंटि వాటికి మనం ఎడిక్ట్ అయితే ప్రమాదం సో వీటికి సంబంధించిన ఇంకా మనకి మోర్ డీటెయిల్స్ ఇవ్వడానికి సో మనతో పాటు క్రాంతికర్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి సో క్రాంతికర్ గారు 33 సంవత్సరాలుగా హిప్నోథెరపీ రంగంలో అపార అనుభవం కలిగి దీని మీద ఎన్నో క్యాసెట్స్ బుక్స్ కూడా రాయడం జరిగింది దేశ విదేశాల్లో వీటికి సంబంధించి ఎన్నో స్పీచ్లు థెరపీ క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది సో మనం ఇప్పుడు మన క్రాంతికర్ గారిని అడిగి అసలు ఎడిక్షన్ అంటే ఏంటి ఎటువంటి వాటిని ఎడిక్షన్ గా పరిగణించవచ్చు వీటికి ఎటువంటి థెరపీస్ హిప్నోథెరపీలో అందుబాటులో ఉన్నాయి ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ ఆయన డ్రింకింగ్ స్మోకింగ్ అని కాదు ఈ మధ్య కాలంలో టీవీ సీరియల్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు టీవీ సీరియల్ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తున్నాడో ఆ విధంగా అత్తగారిని ఆడబడుచుని మగ్గును కూడా చూసే పొజిషన్ వచ్చింది సంచేత డ్రింకింగ్ అనేది ఒక అడిక్షన్ అటువంటి అడిక్షన్స్ కొత్త పుట్టుకొచ్చేటప్పుడు వాట్సాప్ కి అడిక్షన్ వచ్చింది ఫేస్బుక్ కి అడిక్షన్ వచ్చింది ఆల్ సోషల్ నెట్వర్కింగ్ అడిక్షన్ వచ్చింది లైక్లు పిచ్చి అంటాం చూసారా ఆ లైక్ రాబోతే డిప్రెషన్ లో కలిపోతాడు కొత్తగా సెల్ఫీలు పిచ్చి సెల్ఫీ పిచ్చి సెల్ఫీ తీసుకుంటూ తీసుకుంటూ కూడా పడతారు కొంతమంది చనిపోతున్నారు చాలా సంఘటనలు కూడా మన రీసెంట్ సంఘటనలు జరుగుతున్నాయి అంచేత మామూలుగా మనం చాలా కాలంగా అడిక్షన్ అంటే ఒకటి ఆల్కహాల్ రెండు స్మోకింగ్ ఈ రెండు మనకు తెలిసినవి కొంచెం శృతి మించితే గంజాయి డ్రగ్స్ ఇంకా చిల్లర చిల్లరగా చేసేవాళ్ళు ఫెవికాల్ స్మెల్ చూడడం నెయిల్ రిమూవర్ స్మెల్ చూడడం పెట్టలు క్లాత్ పెట్టుకుని స్మెల్ చూడడం గోడ గోకేసి తినేయడం చాలా విచిత్రమైన ఉంటాయి ఇలా పట్టుకుని లాగి తింటారు ట్రిక్లోమానియా అంటారు ఒక పదేళ్ల తర్వాత స్కాన్ చేస్తే ఎంత లోపల జుత్తు ఉంటుంది ఈ వెంట్రుకలన్నీ ఇవన్నీ కూడా అలవాటు అది ఒక వ్యక్తి టీవీకి ఎంత అడిక్ట్ అయితే ఎంత తప్పు డ్రింకింగ్ కూడా అంతే తప్పు డ్రింకింగ్ మనం చెడ్డదని అంటున్నాం టీవీని చెడ్డదండం లేదు అంతే అంటే ఇట్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మనం కుటుంబంలో చాలా సమస్యలు ఇలా ఇప్పుడు ఇంటికి అమ్మమ్మ వచ్చింది అనుకోండి అమ్మమ్మ నువ్వు ఉండని చెప్పేసి సీరియల్ చూస్తున్నారు ఇంకెందుకు అమ్మమ్మ రావడం అంచేత ఏంటంటే స్ట్రెస్ యాంగ్జైటీ పెరగడం వల్ల అడిక్షన్స్ పెరిగితే అడిక్షన్స్ పెరగడం వల్ల స్ట్రెస్ యాంగ్జైటీ పెరుగుతుంది కామన్ గా సరదా సరదా సిగరెట్ అని మొదలు పెడతాం స్మోకింగ్ దారి కింగ్ అండ్ ఫీలింగ్ డ్రింకింగ్ దారి కింగ్ అండ్ ఫీలింగ్ ఆ తర్వాత మొత్తం స్మాష్ ఈ మధ్య కాలంలో కొకైన్ డ్రగ్స్ లాంటివి కూడా అడిక్షన్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఇటు ఖమ్మం వైపు నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేస్తున్నాయి ఫోర్ట్విన్ ఇంజెక్షన్స్ తర్వాత దగ్గు మందులు అలాగే నైట్రోజపం టాబ్లెట్స్ ఇవన్నీ కూడా యూత్ ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ చాలా ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు బాగా డబ్బులు ఉంటే ఒకటి తీసుకుంటాడు డబ్బులు లేకపోతే కోరెక్స్ దగ్గు మందులు వీటికి అలవాటు పడిపోతుంది దగ్గు వచ్చినప్పుడు దగ్గు తాగడం కాదు దగ్గు ఉన్నా లేపాలి సరే లేడీస్ కి ఆల్కహాల్ బాటిల్ కొనడం కష్టం కాబట్టి ఆల్కహాల్ బాటిల్ బదులు కోరెక్స్ తాగేస్తుంటారు పిల్లలు కూడా అంతే సో దీనికి అందరికీ కారణం ఒకే ఒక సమస్య ఏంటంటే ఆ సమస్య అన్నిటికీ మన బాడీలో ఒక రుగ్మత అది ఆ రుగ్మత నుంచి బయటపడే పద్ధతి తెలిసినప్పుడు డిఅడిక్షన్ అంటాం ఆ డిఅడిక్షన్ కన్నా మనం ఇవ్వగలిగితే టీవీకి కాదు ఇప్పుడు ఫోన్కి ఎక్కువ అలవాటు పడడం మోనోఫోబియా అంటారు మొబైల్ నో ఫోబియా మొబైల్ లేకపోతే నేనేమైపోతాను బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే ఏమైపోతాను ఎవరికైనా ఒక రింగ్ వస్తుంది అనుకోండి మన రింగ్ అని చెప్తుంటే యాంగ్జైటీ బట్ రింగ్ ఈజ్ గట్ రింగ్జైటీ యాంగ్జైటీ ప్లస్ రింగ్జైటీ అంటే మీ పేషెంట్స్ యొక్క మనస్తత్వాలను బట్టి మీరు వాటికి పేర్లు కూడా ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ లో పెట్టేస్తారు చాలా వర్డ్స్ మేము పుట్టించాలండి లేదా వాళ్ళకి ఏదో పదం మనం ఫిమిలియర్ చేయాలి యాంగ్జైటీ ట్రీట్మెంట్ లో ఒక పార్ట్ అండ్ పార్సల్ పార్ట్ అది వాడికి యాంగ్జైటీ ఉంది ఎవరికి రింగ్ వచ్చినా వాడు చెక్ చేసుకుంటున్నాడు రింగ్ వల్ల యాంగ్జైటీ వచ్చిందని రింగ్జైటీ అంటాం నో నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోబియా అని
అంటే మేము అది తెలియక ఇదేదో పెద్ద కైండ్ ఆఫ్ డిప్రెషన్, ఇదేదో పెద్ద రోగం, సైకలాజికల్ గా పెద్ద ప్రాబ్లం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సింప్టమ్స్ కి ఇది పదం అని తెలిస్తేనే కదా మనకి మళ్ళా తిరిగి ఒక 100 పేజీలు చెప్పక్కర్లేదు. ఆ పదం చెప్పేటప్పటికి కొన్ని చోట్ల డిశ్చార్జ్ అయిపోతుంది బ్యాటరీ, చార్జింగ్ ఫెసిలిటీ ఉండదు, స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. వాకింగ్ టాక్ అంటారు, అంటే సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు ఎంత దూరం వాడు వాక్ చేసుకుంటాడు కూడా తెలియదు. ఇవన్నీ కూడా సెల్ ఫోన్ కాదండి, అది సొల్లు ఫోను, గోబల్ గుయ్యం అనేటట్టుగా వాడతారు. అవసరమైనప్పుడు వాడితే అది కమ్యూనికేషన్. సో అంటే ఈ మధ్య రీసెంట్ టైమ్ లో మీకు ఎక్కువగా వచ్చిన అడిక్షన్ కంప్లైంట్స్ అయితే ఇవి, సెల్ ఫోన్ టెక్నాలజీ రిలేటెడ్ కంప్లైంట్, దెన్ సైబర్ పొల్యూషన్ అంటాం మనం. సో ఇట్లాంటి వాటికి మీరు ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు? ఆల్కహాల్ కి డిటాక్సినేషన్ చేసేవాళ్ళం కదా, దానికి టాక్సిన్స్ ఫామ్ అయిపోయి దాన్ని డిటాక్సిఫై చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా సెల్ డిటాక్సిఫికేషన్ థెరపీని కొత్త థెరపీ లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి మొదలు పెట్టాం. సెల్ గాని ఇంటర్నెట్ గాని, ఇంటర్నెట్ లో కూర్చున్న వాళ్ళు ఒంటర్నెట్ అంటాం, కొన్నాళ్ళ తర్వాత దరిద్రం డెవలప్ చేసుకుంటాడు తొంటర్నెట్ అంటాం. ఏ ఇంటర్నెట్ తో సరే ఒంటరి జీవితాన్ని కడుగుతాడు, ఎవరితో సంబంధాలు ఉండేవాడికి. కొన్నాళ్ళ తర్వాత డెఫినెట్ గా ఫోనోగ్రఫీ డౌన్లోడ్ చేసుకుంటాడు తొంటర్నెట్. ఇంటర్నెట్ ఒంటర్నెట్ తొంటర్నెట్, ఏ ఇంట్లోనూ సరే ఇదే జరుగుతుంది. దానికి అర్థం లేదు మా పిల్లాడు అటువంటి కాదని మీ సాటిస్ఫాక్షన్ అది. అంటే పేరెంట్స్ ముందు అలా ఉండరు, సో ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటారు. కాబట్టి ఏ పిల్లలు ఉన్నా సరే ఆ ఇంటర్నెట్ అన్న సిస్టమ్ హాల్లో ఉండాలి, రూముల్లో ఉండకూడదు. కానీ ఇప్పుడు ప్రతి సెల్ ఫోన్ లో కూడా అందుకే కదా డిటాక్సిఫికేషన్ మెథడ్ పట్టింది, దానికి అడిక్ట్ అయిపోతున్నారు, విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. మీరన్నట్టు అదేదో డెస్క్టాప్ అయితే మనం హాల్ లో పెట్టచ్చు, బెడ్రూమ్ లో పెట్టద్దు అని చెప్తాం, బట్ ఇప్పుడు చిన్న చిన్న స్మార్ట్ ఫోన్స్ లో కూడా అన్ని కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్. అందుకే మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టేవి పేరెంట్స్ గానీ. ఇప్పుడు మేము హండ్రెడ్స్ ఆఫ్ ఆర్టికల్స్ రాస్తున్నాం, హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం, ఇలాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాని వల్ల చాలా లాస్ ఉంది. ఆ లాస్ ఏంటనేది మనం నెట్ కి లాక్ పెట్టుకోవడం, లేదంటే లిమిట్ పెట్టుకోవడం, ఎంత వరకు వాడచ్చు పెట్టుకోవడం. టీవీ ఆల్కహాల్ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది, స్మోకింగ్ విపరీత, కైనీతో జీవితం కుని చేసుకుంటున్నారు చాలా మంది. కబ్బర్ సింగులు ఎక్కువైపోయారు, తింటూనే ఉంటారు గుట్కాలు పాన్పారా జరదా, ఇవన్నీ కూడా క్యాన్సర్స్ వస్తాయి. ఈ నగరానికి ఏమైంది ఇది తెలిసి ఉంటుంది అడ్వర్టైజ్మెంట్. ఏ గవర్నమెంట్ దాన్ని నిషేధించవచ్చు కదా, నిషేధించదు. కాబట్టి అడిక్షన్స్ అన్ని చేయడానికి క్విట్ స్మోకింగ్ అని సిడీ రిలీజ్ చేసాం స్మోకింగ్ కోసం, ఆల్కహాల్ కోసం క్విట్ ఆల్కహాల్ అని సిడీ రిలీజ్ చేసాం, గుట్కాల కోసం క్విట్ సర్కల్. ఇప్పుడు చెప్పండి మీరు అంటే సిడీస్ రిలీజ్ చేస్తున్నారు, మీ దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ సిడీస్ చూసిన వాళ్ళలో అంటే ఈ రెండింటికి మధ్యలో ఎంత వరకు ఉంటుంది అంట? నేను థెరపీ ఇచ్చినంత రిజల్ట్ వాటికి రాదు కదా, ఎంతో కొంత మేలు జరుగుతుంది. అంటే థెరపీ వల్ల 80% ఉంటే ఒక ఈ సెల్ఫ్ థెరపీ వల్ల ఒక 40% ఉంటుంది. ఉంటుంది ఎందుకంటే సీరియస్నెస్ ఉండాలి. ఒకసారి పట్టుకుంటే ఉడుము పట్టులో పట్టుకోవాలి, పట్టరాదు పట్టి విడవరాదు. మీ సీడీకి కూడా కంప్లీట్ వాళ్ళు అడిక్ట్ అవ్వాలి కొన్ని రోజులు, మొదట అడిక్ట్ అవ్వరు, లోపల దరిద్రం ఉంటుంది, అది క్లీన్ అవడానికి 1 వీక్ 10 డేస్ పడుతుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే పట్టుకుంటే ఉడుము పట్టులో పట్టుకోవాలి, పట్టరాదు పట్టి విడవరాదు, పట్టినైనా బియ్య పట్టవల పట్టు విడవట్టుకుంటే జరిగి హెచ్చు మేలరా విశ్వదాభిరామ వింటే వింటే పోతే పోరా. ఉడుం పట్ల పట్టుకోవాలి. ఎడిక్షన్ ఏదైనా సరే డిఎడిక్షన్ అంటాం, డిఎడిక్షన్ అన్ని కూడా అలా ఉంటాయి. మొదటి 1 వీక్ చాలా కష్టంగా ఉంటుంది ఆల్కహాల్ ని డ్రగ్స్ ని మార్చేటప్పుడు. దాని ఏమంటాం డీటాక్సిఫికేషన్ థెరపీ అంటాం. మొదటి 14 రోజులు లోపల దరిద్రం క్లీన్ చేయడం. అంటే ఎన్ని డేస్ ఉంటుంది ఈ డీటాక్స్? గా ఒక 6 వీక్స్ ఉంటుంది మొదటి రెగ్యులర్ గా, వీక్లీ ట్వైస్ ఆర్ ట్వైస్ డిపెండ్ అపాన్ దేర్ ఫీజిబిలిటీ. మొదటి ఫ్యూ డేస్ మా దగ్గరకు వచ్చింది అని క్యాలిక్యులేషన్ కాదు, టోటల్ జాయిన్ అయినప్పటి నుంచి మొదటి 14 డేస్ డీటెయిల్స్ క్వశ్చన్ అంటాం. లోపల ఉన్నది పర్సంటేజ్ ఆఫ్ ఆల్క, పర్సంటేజ్ ఆఫ్ కొకైన్, పర్సంటేజ్ ఆఫ్ ఎనీ డ్రగ్స్ తగ్గించుకుంటూ రావడానికి అది మాండం వల్ల వచ్చే చేతులు వనకడాలు, గుండె దడ, హ్యాంగోవర్ సిండ్రోమ్ అంటాం. విత్డ్రాల్ సింప్టమ్స్ ఉంటాయి, మానడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. రోజు ఇంటర్నెట్ కూర్చున్న వాళ్ళు మానేస్తే ఏదో కోల్పోయిన ఫీలింగ్, డిప్రెషన్ అది. సో చేత ఈ మధ్య కాలంలో పెరిగివన్నీ కూడా ప్రతిదానికి అడిక్ట్ అయిపోతున్నారు, అవసరం ఉన్నా లేకపోయినా సరే. సో సెల్కి అడిక్ట్ అయిన అమ్మాయిలు చూసుకుంటాం మీకు, ఇట్టించి మిస్టికల్ ఎట్టించి కిస్టికల్, తర్వాత కిల్లిడి కాలం జోక్ వేస్తుంటాం మేము. అమ్మాయిలు సెల్ ఫోన్ కి అలవాటు అవుతుంది, అబ్బాయిలు ఇవి స్నోకర్స్ ఆడడానికి, బిల్ బోర్డ్స్ ఆడడానికి. ఈ మధ్య ఒక్క సెంటర్లు పెరిగిపోయినాయి,
కొనేసుకుంటున్నాడు 3000 అది ఇన్వెస్ట్మెంట్ దాని మీద పెట్టి టిన్ 300 రూపాయలు అంబానాన్ని తెలియకుండా దొంగతనానికి పడతా వాళ్ళు ఎవరో బీటెక్ వాళ్ళు అనుకోకండి 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇంత మంది నేను దరిపీలు ఇస్తున్నాను ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక ఫైనాన్షియల్ సెక్యూరిటీ వచ్చాక ఒక బీర్ కొట్టడానికి 100 మంది ఇలా చూసుకునేవాడు ఇట్స్ వెరీ వెరీ క్యాజువల్ థింగ్ నౌ అంటే ఎందుకని జనరేషన్ లో వస్తున్న అంటే ఐడియాలజికల్ చేంజ్ అంటారా థాట్ఫుల్ ప్రాసెస్ వల్ల కూడా ఇదంతా మారుతుంది అంటారా ఇప్పుడు లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ మూడు వచ్చింది మనకి 1991 పివి నర్సరీ గారు పెట్టాక మన దేశానికి సంస్కృతులకు బదులు బయట నుంచి వచ్చే సంస్కృతి మనకి ఇంపోర్ట్ చేసుకున్నాం మంచి మాత్రం కాదు ఇంపోర్ట్ చేసుకుంటా ఏది పడితే అది ఆటోమేటిక్ గా ఈ ఈ స్వేచ్ఛ ఎప్పుడైతే ఉందో ఈ చేస్తే తప్పేంటి అనే సర్దా స్టార్ట్ అయింది సర్దా 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 పీకల లోతు మునిగిపోతున్నారు రైట్ ఈ ఎడిక్షన్ అనేది ఓకే యూత్ వీళ్ళలో ఒక రకంగా ఉంటాయి మనం పిల్లల్లో చూసుకుంటే ఈ కార్టూన్స్ చూడడం కానీ హ్యారీ పోటర్ ఇట్లాంటివి చూసి పవర్ రేంజర్స్ ఇలాంటివి చూసి రామాయణ సీరియల్ వచ్చేటప్పుడు బాణాలు వేసుకుని కళ్ళు పోగొట్టుకున్నారు అతనికి సూపర్ మ్యాన్ సీరియల్ వచ్చినప్పుడు తూకేవారు సో అంటే మనం పిల్లల్ని అది చూడొద్దు అని చెప్పలేము సో అది ఎడిక్ట్ అవ్వకుండా వాళ్ళకి ఎలాంటి టిప్స్ బేసిక్ గా ఈ ప్రోగ్రామ్స్ వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది అని తెలుసుకున్నప్పుడు ముఖ్యంగా సైక్లాజికల్ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళు చూసే ప్రోగ్రామ్స్ ఏంటంటే రేసింగ్ గేమ్స్ పవర్ సంబంధించినవి కొట్టుకునేవి కార్లు రేస్ సంబంధించిన గేమ్స్ కూడా అడిక్షన్ ఆండ్రాయిడ్ గేమ్స్ లెవెల్స్ 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 దాటాలి 21 రోజుల తర్వాత చచ్చిపోయాడు యాంగ్జైటీ స్ట్రెస్ ఉన్నప్పుడు అది రిలీజ్ చేసుకోవడానికి రేసింగ్ గేమ్ ఆడతాం బ్లడ్ లో గడ్డలో వెళ్తుంది రామ్ గోపాల్ సినిమా చూస్తున్నట్టు మనకి ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది వాళ్ళకి అడ్రినల్ ఫ్లో అంటాం అడ్రినల్ ఫ్లో అవుతుంది కాబట్టి మనం తల్లిదండ్రులు తెలిసిపోతుంది ఏ గేమ్స్ ఆడడానికి యాక్సెప్ట్ చేయాలి ఏ గేమ్స్ కాదు అది కూడా నువ్వు ఇన్ని గంటలు చదువుకుంటే అరగంట నేను వీటికి యాక్సెప్ట్ చేస్తాను దాంట్లో బాక్సింగ్ గేమ్స్ ఉండకూడదు కార్ రేసింగ్ గేమ్స్ ఉండకూడదు ప్రోగ్రామ్స్ లో కూడా ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ లాంటివి కొన్ని ఓకే మిగతావి వాటిలో రిస్క్ అంటే డే అంతా చూడమని కాదు కదా అక్కడ లిమిటెడ్ పీరియడ్ లో చూడాలి ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అది ఎడిక్ట్ అవ్వకుండా ఉన్నంత వరకు ఏదైనా సరే ఏది ప్రాబ్లం లేదు ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుటైన్మెంట్ అంటాం ఇలా అడిక్షన్ వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా అన్ని ప్రాబ్లమ్స్ ఆల్కహాల్ తీసుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది స్మోక్ చేస్తే చిన్నపిల్లలు కూడా ఇప్పుడు నాకు ఈ మధ్య కాలంలో ట్రీట్మెంట్ ఇచ్చిన కేసులో 5 తర్వాత అబ్బాయి స్మోక్ చేస్తున్నాడు పెగ్ పెగ్ స్టార్ట్ చేయడు 8th క్లాస్ వచ్చాడు క్వార్టర్ పెట్టాడు ఇంట్లో పెట్టాడు మొదలు పెట్టాడు ఏంటంటే మా ఫాదర్ డిఫెన్స్ అది ఇట్స్ క్వైట్ కామన్ ఇన్ మై ఫ్యామిలీ అన్నాడు అంతే నేను మన హాస్టల్ నుంచి ఒక అబ్బాయి చూడాలి మైగ్రెంట్ టు ఆస్ట్రేలియా ఇండియా వాళ్ళే వాళ్ళు ఒక పెద్ద స్కూల్ మన ఇండియాలో ఫేమస్ స్కూల్లో జాయిన్ చేశారు ఎందుకంటే భారతదేశ సంస్కృతులు లేక వాడు పాడైపోతున్నాడు అని వీడు ఏం చేశాడు రోజు డ్రింక్ చేసి కట్టబెట్టడం కాకుండా ఇట్స్ క్వైట్ కామన్ యు నో అన్నాడు అంటే వీడు వెళ్ళి ఆ స్కూల్లో అందరినీ పాడు చేస్తున్నట్టే కదా కోతి మనమంతా తిట్టడం అంటే ఇదే ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఒకరి అందుకే సోషల్ సైకాలజీ అంటున్నాం స్ప్రెడ్ అవుతుంటుంది అది కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ పేరెంటింగ్ గైడెన్స్ ఇంపార్టెంట్ ముఖ్యంగా టీచర్స్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు నా పెద్ద యూనివర్సిటీకి డ్రగ్ అడిక్షన్ అంటే నా పేరు చెప్పకూడదు అది ఎందుకంటే యూనివర్సిటీకి డ్రగ్ అడిక్షన్ డైరెక్టర్ ఇప్పుడు నేను అదే యూనివర్సిటీలో నేను ఇంటర్మీడియట్ పిల్లలు స్ట్రెస్ తో సూసైడ్ చేసుకుందాము పిహెచ్డీ కూడా చేస్తున్నాను అదే దాంట్లో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు అక్కడ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారు దాంట్లోనే సైకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు హాస్టల్ నుంచి అది బయట పంపిస్తే వాళ్ళ మీద పేరు పడిపోతుంది పడిపోతే జీవితం పాడైపోతుందా లేదా కాబట్టి ఎవరి పేరు పోకూడదు వాళ్ళ జీవితాన్ని నిలబెట్టాలి సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఇది అన్నట్టు బీటెక్ పిల్లలందరికీ ప్రాబ్లం ఉంది వెరీ ఫ్యూ పర్సెంట్ గురించి నేను మాట్లాడడం లేదు మేనేజ్మెంట్ లో వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ సెల్ ఇంటర్నెట్ రేసింగ్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్ అయిపోయింది నవరేస్ లో అది సో మీరు చూడండి ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తారు వెళ్ళి గుద్దేస్తుంటారు ఇంకా ఇంకా అది అటు ఇటు లేదు తల్లిదండ్రులు ఎంత బాధ పెడుతున్నారో ఆ తర్వాత తెలుస్తుంది ఇప్పుడు మన ఫిల్మ్ యాక్టర్ పిల్లలు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు పిల్లలు కానీ అవుట్ ఆఫ్ రింగ్ రోడ్లోకి వెళ్తే యు హావ్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ అది సో అడిక్షన్స్ వల్ల అన్ని ప్రమాదాలే
ఎందుకంటే ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేస్తే ఎంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడు ఓకే ఎడిక్షన్ కి సంబంధించి ఏ రేంజ్ లో ఉంటే మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని మరిన్ని డీటెయల్స్ తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ us హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్ మైండ్ పవర్ సెల్ఫ్ హిప్నోటిజం స్ట్రెస్ మేనేజ్మెంట్ బెటర్ పేరెంటింగ్ స్టడీ టెక్నిక్స్ ఆల్ఫా మైండ్ పవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిహేవియర్ మోడిఫికేషన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు స్కూళ్లు కాలేజీలు రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి విఐపి విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ హైదరాబాద్ 9393112021 వైజాగ్ 9440633610 వెబ్సైట్ www.krantika.com www.vidata.in www.krantika.blogspot.in తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు సైకాలజీ పుస్తకాలు హెర్బల్స్ లభించును విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ అండ్ బ్యూటీ సో ఇలా అడిక్షన్ కి గురయ్యి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్ గా మీరు ఇచ్చే థెరపీ ఎలా ఉంటుంది యూజువల్ గా అడిక్షన్ బట్టి ముందు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి టిక్ లేదు పెట్టేస్తాం దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తనలు కానీ ఎమోషనల్ గా కానీ బిహేవియర్ లో కానీ సైకలాజికల్ కానీ ఫిజికల్ కానీ ఏమి ఏ లెవెల్ లో వాళ్ళ ప్రాబ్లం ఉందో అసెస్ చేస్తాం అది మైనర్ వాటిలో కూడా లెవెల్స్ ఉంటాయా సార్ అంటే అడిక్షన్ లెవెల్స్ ఉంటాయా చాలా లెవెల్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు డిపెండెన్సీ సిండ్రోమ్ అంటారు ఇంకా అది లేకపోతే బతకలేని స్థితి సోషల్ డ్రింకింగ్ అంటారు ఆ పార్టనర్ తాగుతాడు రోజు తాగుడువాడు సో స్టెప్ బై స్టెప్ లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మనం పేరెంట్స్ కి డైట్ కన్సర్న్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అడిక్ట్ అయితే థయామైన్ అనే విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది అది వచ్చినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు అది అంతా కలిపి 12 వయసులు కూడా ఉండదు బట్ దానివల్ల హార్ట్ అటాక్ రావచ్చు పెరాలసిస్ రావచ్చు ఇట్స్ కౌన్సిలింగ్ డైట్ కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇంట్లో పేరెంట్స్ కానీ భర్త కానీ భార్య కానీ ఎలా బిహేవ్ చేయాలి అన్ని కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ థెరపీ అనేది సీక్రెట్ కాబట్టి ఎవరికి చెప్పం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పం ఏం జరిగింది ఏంటనేది మొత్తం మీద ప్రాబ్లం కాదు ముందు డీసెన్సిటేషన్ థెరపీ అంటాం దేనికి సెన్సిటివ్ ఉన్నాడు ఏ అడిక్షన్ కి అయితే సెన్సిటివ్ ఉన్నాడో ఆ అడిక్షన్స్ కి డీసెన్సిటేషన్ థెరపీ అని ఇస్తాం రెండవది యాంగ్జైటీ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి రిలాక్సేషన్ థెరపీ ఇస్తాం మూడు ఆలోచనలు వచ్చేస్తుంటాయి థాట్ స్టాపింగ్ అని కల్పిస్తాం ఆ తర్వాత రిహాబిలిటేషన్ ఈ దరిద్రం నుంచి బయటపడక వాడుకుంటే కొత్త జీవితం కావాలి వాడు కాలు మీద నిలబడాలి మళ్ళీ బీటెక్ స్టూడెంట్ వెళ్ళాలి మళ్ళీ మెడిసిన్ స్టూడెంట్ వెళ్ళాలి అంత సమాజంలో దాట్ అయిపోయాడు కదా హౌ టు కోప్ అప్ ఆల్ సోషల్ ఈవెల్స్ సార్ అంటే ఒకసారి మీ దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ కానీ థెరపీ కానీ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఇప్పుడు రేరుగా ఉంటాయి ఎందుకంటే ఎవరైతే మనం చెప్పినవి ఫాలో అవరో వాళ్ళకు ఉంటుంది ఫాలో అప్ సజెషన్స్ అని మేము ఎవ్రీ ఫ్రైడే ఒక ఎస్ఎంఎస్ పెడతాం ఓకే పలానా రోజు పలానా టాపిక్ మీద వి హావ్ వన్ డెమోన్స్ట్రేషన్ అని చెప్పేసి అలాగే కొన్నాళ్ళ పాటు వాళ్ళు వదనం మేము వాళ్ళు డిశ్చార్జ్ అయినా సరే వాళ్ళకి అడప తడప వెళ్తుంటుంది ఈ రోజు యాంగర్ మేనేజ్మెంట్ ఈ రోజు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈ రోజు చేంజ్ మేనేజ్మెంట్ ఈ రోజు మూడ్ మేనేజ్మెంట్ ఈ రోజు డీటాక్సిఫికేషన్ థెరపీ అంచేత మా ఎస్ఎంఎస్ వాళ్ళని వెంటాడుతుంటుంది వేరే ఎవరిగో అచ్చకొక ఫాలోవర్స్ ఉన్నట్టుగా నేను ఎక్కడ వాళ్ళని వదలను అంటే మీరు మెసేజ్ చేస్తారు వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి అవుతేనే కదా అవ్వగలిగిన వాళ్ళు అవుతారు అవ్వలానాలు కూడా నాది వచ్చింది అనేటప్పటికీ నేను చెప్పిన క్లాసెస్ కానీ నేను చెప్పిన థెరపీస్ కానీ మళ్ళీ గుర్తొస్తాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు బిజీగా ఉంటారు రాలేరు కానీ ఎస్ఎంఎస్ వెళ్ళేటప్పటికి ఏదైతే మర్చిపోరు అమ్మో సార్ మళ్ళీ గుర్తుకొస్తున్నారు నిద్దట్లో అబ్బరకడబ్బర అంటాడు అని చెప్పేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారండి అడప తడప ఇటు మొగ్గే వాళ్ళు ఉంటారు కానీ ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్ బూస్టర్ డోస్ అంటాం కదా బీపీటీ బూస్టర్ డోస్ అలాగా ఫాలోఅప్ చేసుకుంటూ వస్తాం డెఫినెట్ గా అట్లాంటి కేసెస్ ఏమన్నా మీ లైఫ్ టైమ్ లో మీరు అబ్జర్వ్ ఫేస్ చేసి ఉన్నారా అంటే లైక్
2-3 సిట్టింగ్స్ కు వచ్చిన వాళ్ళు అయినా కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి అడిక్ట్ అయిన వాళ్ళు ఇలాంటి కేసెస్ మీరు చూస్తుంటారు కదా అంటే యాక్చువల్ గా డిఫెన్స్ వాళ్ళు వస్తారు కాశ్మీర్ నుంచి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడికి వైఫ్ గాని పేరెంట్స్ గాని పిల్లలు గాని ఎవరు ఉండరు ఓకే అది రేర్ గా అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేయగలరో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ అల్జీరియా నైజీరియా మాకు 38 కంట్రీస్ నుంచి నా క్లయింట్స్ వస్తారు ఓకే అల్జీరియా నైజీరియా ఇటువంటి సహారా ఏడాల ఇటువంటి చోట్ల చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి కుటుంబం వాళ్ళ మీద సూపర్వైజర్ ఉండదు పేషెంట్ ఒక్కడికే కదా ఫ్యామిలీ థెరపీ అంటాం ఫ్యామిలీకి ఇస్తాం సో ఫ్యామిలీ థెరపీ చూసుకోవడం లేనప్పుడు అక్కడ ఏమైనా జరిగితే ఇన్సిడెంట్ జరగచ్చు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం సాధారణంగా ఉండదు మేము ఊరుకోం మా నుంచి కాల్ వెళ్తుంది వాళ్ళకి సో ఒక సిట్టింగ్ లో ఒక సెషన్ ఒక సిట్టింగ్ అని కాదు ఇట్స్ అ మోడ్ ఆఫ్ థెరపీ ఆల్్రెడీ లైక్ ఒక సెషన్ థెరపీ తీసుకుంటే కౌన్సిలింగ్ థెరపీ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ మొత్తం అయిపోతే నేచురోపతి యోగా సైకాలజీ ఎంబీఏ పాపులేషన్ స్టడీస్ అంతేకంటే దేంట్లో వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాం మంచి చేయడం కోసం ఒకసారి మనం రెండు అబద్ధాలు కూడా ఆడవలసి వస్తుంది వాళ్ళ అమ్మలతో ఆలోచిస్తాం అమ్మ నాన్నలతో ఆడిచ్చేస్తాం దొంగచాటుగా కొన్ని కలపమని కూడా చెప్తాం ఫైనల్ గా మంచి జరగాలి అది సంచేతంటే తప్పనిసరి పరిస్థితిలో నాలుగుకి మంచి జరగాలన్నప్పుడు సామ భేద దాన దండపేళ నాలుగు ఏదో చూపిస్తాం సామ అంటే కౌన్సిలింగ్ అంతే అక్కడతో అయిపోతుంది దాంతో అనకపోతే మొదలవుతాయి స్టెప్ బై స్టెప్ స్టెప్ ఫైనల్ గా ఎక్విప్మెంట్స్ ఉంటాయి మా దగ్గర ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఆల్కహాల్ పెడతాం 10 రోజులు వరుసగా ఇచ్చేస్తాం 11వ రోజు వాడు ఎక్కడ డ్రింక్ చేస్తున్నాడు ఆ షాక్ పడుతుంది ముందు చిన్నవి పెద్దవి డ్రగ్స్ కొక్కైన్ గ్రాము 2 గ్రాములు 6,000-7,000 ఉంటది కోవాలని తెచ్చేసుకుంటారు హైదరాబాద్ నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి గోవాలు తెచ్చేసుకుంటారు 1-2 గ్రామ్స్ 6,000-7,000-3,000 రిచ్ వాళ్ళు లేని వాళ్ళందరూ దగ్గు మందులు ఉన్నాయి కదా ఫోర్త్ విన్ ఇంజెక్షన్స్ రైట్ ఇప్పుడు మీ డిగ్రీస్ లో చూసినట్లయితే మీకు సైకాలజీ నాచురోపతి యోగా వీటిలో కూడా మీరు నాచురోపతిలో బీనాట్ అని మద్రాసు యూనివర్సిటీ నుంచి చేశాను యోగాలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కానీ మద్రాసు యూనివర్సిటీ నుంచి కానీ చదివాను ఫిలాసఫీ మేనేజ్మెంట్ గాంధీ మీ ట్రీట్మెంట్ లో ఈ అంతా ఈ పరిజ్ఞానాన్ని అంతా అంటే లైక్ నాచురోపతి యోగా కొన్ని కొన్నిసార్లు అవి కూడా మీరు యూజ్ చేస్తారు యూజువల్ గా నా ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ కాదండి జీవితం 360 డిగ్రీస్ యాంగిల్ లో మనిషికి ఏం కావాలో అది వడ్డిస్తాను ఫుల్ మీల్స్ ఆల్కహాల్ కోసం వచ్చాడని చెప్పేసి ఆల్కహాల్ తో వదలను అమ్మని అన్నని ప్రేమించడం వల్ల పిల్లల్ని బాగా చూసుకోవడం పిల్లల్ని బాగా పెంచడం అది కూడా చేస్తాం వాడి కెరీర్ లో ప్రాబ్లం ఉంటుంది 4 డబ్బులు సంపాదించడం అలాగా జబ్బులు ఒకటే కదా డబ్బులు సో నాకంతా కూడా హోలిస్టిక్ గా ఉంటుంది లైఫ్ లో ఏది అవసరం ఏది లేకపోతే వీడు తాగుతాడు వాటిని కూడా గైడెన్స్ ఇస్తాం కాబట్టి నేత్రపతులు కానీ యోగాలు కానీ మెడిటేషన్ కానీ ఎవ్రీథింగ్ వి విల్ యూజ్ ఫర్ అవసరాన్ని బట్టి సో అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ సమస్యలు మీకు క్లియర్ గా తెలియాలి అంటే ముందు మీరు వాళ్ళకి హిప్నోటైజ్ చేస్తారా అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటది సైకలాజికల్ ఎవల్యూషన్ అనేది ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అది ఫస్ట్ క్లయింట్ ఎవరు ఉన్నారో క్లయింట్ ఆయన ఒక మారుమూల మా ఛాంబర్ లో ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు మొత్తం డేటా అంతా తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఒక హాఫ్ అన్ అవర్ ఉండి రిసెప్షన్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ క్లయింట్ వస్తాడు క్లయింట్కి అన్ని టెస్టులు చేస్తాం రకరకాల స్ట్రెస్ టెస్ట్ యాంగ్జైటీ టెస్ట్ ఎవల్యూషన్ చేస్తాం ఇన్స్ట్రుమెంట్ తోటి కొన్ని చెక్ చేస్తాం అది అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా వాళ్ళు వస్తారు ఈ కేసు ఇది వాళ్ళ కేసు ఇది ఇది ప్రాబ్లమ్ ఇది నేను చెప్పిన వాళ్ళకి చెప్పొద్దు అంటాం కొన్ని సీక్రెట్లు చెప్పాలి కదా పేషెంట్ విషయాలు ఏమి చెప్పాను కానీ మొత్తం మీద కేసు ఇది ఇలా ఇలా చేస్తాం అప్పుడు మనకి లెవెల్ ఆఫ్ అప్రోచ్ అవుతుంది ఎవరైనా సరే మనసులో మాట చెప్పలేడు అని అనుకున్నప్పుడు యూజువల్గా ప్రతి ఒక్కరు అంటారు మా వైఫ్ మనసులో ఏముందో చెప్పండి అని తీసుకొస్తుంటారు ఇప్పుడసలుగా లెక్కర్లేదమ్మా మా ఛాంబర్లోకి వచ్చేటప్పటికే అట్మాస్ఫియరే వాళ్ళతో చెప్పించేస్తుంది ఆటోమేటిక్గా ఎంత దాయాలనుకున్నా సరే చెప్పేస్తుంటారు
మోస్ట్ ఆఫ్ ప్రపంచంలో బూతు అనుకున్నవి, పాపం అనుకున్నవి, నేరం అనుకున్నవి మా రూములో తెలుస్తుంది. అందుకే మాకు మేము పాపాలు బయలుడు అని పేరు పెట్టుకుంటాం. రోజు మేము వినేవే ఇవే, నేరాలు గోరాలు వింటాం. మంచి చెప్పడం నా దగ్గరకు గుడికి వెళ్తారు వాళ్ళు. సంచేతం ఇవన్నీ కామన్. అది అప్పటికి చెప్పనప్పుడు ఇప్పనాసులు తీసుకెళ్ళి కనుక్కోవడం అవసరం లేకుండా ఒక ఎక్స్పర్ట్ ఏ విధంగా బయట తీసాను. 33 సంవత్సరాల అనుభవం మీకు ఉంది కాబట్టి. 12 లక్షల మందిని డీల్ చేశాను. ఓకే, అది దేశ విదేశాల్లో అన్ని కైండ్ ఆఫ్ మనస్తత్వాలను మీరు డీల్ చేసి ఉన్నారు కాబట్టి మీకు ఇవన్నీ అలవాటైపోయి ఉన్నారు. పేరెంట్స్ తీసుకొస్తారు, మా అబ్బా చెప్పడండి, మీకు మా అబ్బా చెప్పడండి, మా అబ్బా చెప్పడండి అని వాళ్ళు చెప్తుంటారు. 1 మినిట్ లో అంతా చెప్పేస్తారు వాళ్ళు. వాళ్ళకి చెప్పం. సో వాట్ ఇట్ మే మొత్తం మీద ఏ కారణం చేత అడిక్షన్స్ అయినా సరే అడిక్షన్ నుంచి బయటపడితే కుటుంబాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే ఒక ఆల్కహాల్ మానితే ఇల్లు కట్టుకోవచ్చు, స్మోకింగ్ మానితే ఒక 2 ఇల్లు కట్టుకోవచ్చు. సార్ చెప్పండి, కొన్ని కొన్ని సార్లు అడిక్షన్ అనేది సూసైడల్ టెండెన్సీ కూడా దారితీస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. ప్రతి చిన్న దానికి కూడా వాళ్ళు అడిక్ట్ అయిపోవడం, ఇది కాదు అంటే గనక నెక్స్ట్ డైరెక్ట్ సూసైడ్ అనే టెండెన్సీ అనేది. ఇప్పుడు దేనికైనా అడిక్ట్ అయిన వాళ్ళకి సున్నిత మనస్తత్వం ఉంటుంది, స్పందించే గుణం అతిగా ఉంటుంది, ఓవర్ సెన్సిటివిటీ అంటాం. వద్దు అంటే ఇమీడియట్ వాళ్ళు చేస్తారు, సెల్ ఫోన్ తీసుకుంటే నేను చచ్చిపోతాను అంటారు. అది సో వాళ్ళకి ఏం చేస్తూ ఉంటే యాక్చువల్ గా ఫస్ట్ వాళ్ళకి యాంగ్జైటీ స్ట్రెస్ ఉంటుంది, అది దాని నుంచి బయటపడ్డాక ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటాం, కూల్ గా కామ్ గా ప్రశాంతంగా అప్పుడు వింటాడు వాడు. అప్పటి వరకు వాడు ఏమి వెండు, ముందు దాని నుంచి బయట తీసుకురావాలి. తుఫాను తీరం దాటిన తర్వాత మాట వింటాడు, కానీ తుఫాను వచ్చినప్పుడు ఎవడు కూడా మాట వెండు. రామగుండంలో వాయుగుండం అన్నట్టుగా ముందు దాని నుంచి బయట తీసుకొచ్చాక అప్పుడు ఏంటి ఎందుకు జరిగింది అదంతా చూసి వాళ్ళకి డీఅడిక్షన్ థెరపీ అంటాం. సెల్లకు కూడా డీఅడిక్షన్ థెరపీయే, డిటాక్సిఫికేషన్ థెరపీ అంటాం. దాని టాక్సిన్స్ ఇప్పుడు సైబర్ టాక్స్ ఎక్కువైంది కాబట్టి దాని నుంచి బయట తీసుకుని అదో పద్ధతి. సో ఫైనల్ గా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి సెల్ ఫోన్ ఎలా వాడాలంటే ఉప్పులే వాడాలి. ఉప్పు ఎక్కువైతే ప్రాబ్లం, తక్కువైతే ప్రాబ్లం. డైలర్ టోన్ లో రింగ్ టోన్ తోడు కూడా ఒక రింగ్ టోన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చనిపోయారు అనుకోండి, ఫోన్ రింగ్ అయింది, అత్తగారు చనిపోయింది, కోడలు వెళ్ళింది, భలే మంచి రోజు పసంద అయిన రోజు రింగ్ టోన్ వస్తే ఏమవుతుంది చెప్పండి, అత్తగారిని కోడలు చనిపోయింది అంటారు. వాళ్ళ పెద్దగా నన్ను చనిపోయాడని చెప్పేసి వాళ్ళ కొడుకు ఫోన్ చేసి చెప్పాడు, డైలర్ టోన్ వచ్చింది, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ రోజు అని వచ్చింది. ఏమనిపిస్తుంది, మా నాన్న చచ్చిపోతే నీకు మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని రింగ్ టోన్లు డైలర్ టోన్లు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా అడిక్షన్సే. ఓకే, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. హార్ట్ అటాక్లు పెరాలసిస్లు వచ్చి కుటుంబాలు విడాకులు, ముఖ్యంగా డైవర్స్ కేసులు ఎక్కువ కూడా ఆల్కహాలిక్స్ ఉంటాయి. యాక్సిడెంట్లు అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్. స్మోక్ ద్వారా కూడా ఎందుకు అవుతుందంటే ఇలా కాల్స్ పేరు పట్టుకుంటాడా డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఇలా చూస్తూ ఇలా ఇలా లాగుతారు వాళ్ళు గుట్కాని కానీ ఇలా చేసుకుంటారు, స్టీరింగ్ ముదిరేసి వెళ్ళిపోతుంది. ఇవన్నీ యాక్సిడెంట్లు అడిక్షన్స్ వల్ల. ఫైనల్ గా చెప్పండి సార్, ఈ అడిక్షన్ కి సంబంధించి ప్రేక్షకులకి మీరిచ్చే సలహా ఏంటి అంటే, ఎడిక్షన్ కి సంబంధించి కంపల్సరీగా ఒకవేళ ఎడిక్ట్ అయ్యారు ఈ లెవెల్ లో ఉంది అని ఎలా కనుక్కోగలుగుతారు? అది ఇందాక చెప్పాను, రెవల్యూషన్ అంటాం. ప్రతిదానికి మీ దగ్గరికి రాకముందు మీ దగ్గరికి తీసుకురావాలి అంటే ఇంట్లో వాళ్ళు ఎలాంటి సింప్టమ్స్, పద్ధతి ఉంటుంది. పేషెంట్ తీసుకురామని చెప్పముందు ముందు వాళ్ళని రమ్మంటాం, వాళ్ళు కొన్ని పద్ధతులు నేర్పుతాం. ఆ పద్ధతులు నేను ఇప్పుడు పబ్లిక్ నేను చెప్పలేను. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏమనిస్తారు అది తెలిసిపోతుంది, అది సీక్రెట్. అది ఆ పద్ధతులు చెప్తాం. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ వాళ్ళు నా దగ్గరకు వస్తారు, 1 మంత్ పాటు కొంత సీక్రెట్ గా ఏం చేయాలో చెప్తాం. అది నేను చెప్పలేను, కానీ నెక్స్ట్ మంత్ వాళ్ళ దగ్గరకు వస్తారు. సో ఒకవేళ రాలేకపోయినా డ్రింకింగ్ స్మోకింగ్ డ్రగ్స్ మానిపించే పద్ధతులు ఉన్నాయి. అది చాలా ఈజీ అంటే ఇన్ పర్సన్ లేకపోయినా కూడా మీరు సీక్రెట్ గా చేయొచ్చు. వాళ్ళ వైఫ్ గానీ మదర్ గానీ మా దగ్గర రావాలి, లేడీసే రావాలి, జెంట్స్ కాదు. అది అది ఇంట్లో ఉండేది భోజనం పెట్టేది వండేది వాళ్ళు కాబట్టి డెఫినెట్ గా కొన్ని లక్షల మందికి మేము కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కొన్ని వేల మంది ఈ టాపిక్స్ ఉంటారు. 12 లక్షల మంది నేను తెరిపించాను, ఒక కొన్ని వేల మంది ఆల్కహాలిక్స్ అడిక్షన్స్ ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, పెద్ద పెద్ద స్థాయికి ఫ్రమ్ రాగ్స్ టు రిచెస్ అంటారు వాళ్ళు ఉన్నారు. అది
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి. జనరల్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే ఎడిక్షన్. సో ఆ ఎడిక్షన్ కి సంబంధించి మీరు చాలా విషయాలు మా వ్యూవర్స్ కి చెప్పారు. అంటే ఏ రేంజ్ లో ఉంటే దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎడిక్షన్ నుంచి ముందు ఎలా బయటపడాలి, ఎవరికి వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ఎలా ఉండాలి అని చాలా విషయాలు మా వ్యూవర్స్ కి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ని స్పేర్ చేసి మా కోసం మీ టైం ని స్పెండ్ చేసినందుకు. నమస్తే. రైట్ వ్యూయర్స్, చూసారు కదా ఇది ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీ ఎడిక్షన్. సో ఏదైనా ఒకటి మితంగా ఉంటే అది ఎంతవరకు ఉంటే ఎంజాయ్మెంట్, అదే గనక లిమిట్ క్రాస్ చేస్తే అదే ఎడిక్షన్ అని క్రాంతికర్ గారు చెప్పారు. సో మీకు కూడా ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ గా క్రాంతికర్ గారిని కలవచ్చు. ఆయన సలహాలు సూచనలు తీసుకుని మీ లైఫ్ ని ఇంకా బ్యూటిఫుల్ గా మోర్ బ్రైట్ ఫుల్ గా మార్చుకుంటారని మేము ఆశిస్తున్నాం. రైట్, స్టే ట్యూన్ టు ఐ న్యూస్.